ఈ టైం ప్రాబ్లమ్కి రిపీటెడ్గా అడుగుతున్నాడు అన్నమాట క్వశ్చన్స్ని. ఓకే, డేటా ఇచ్చినప్పుడు సమ్ డేటా ఇచ్చినప్పుడు ఎలాగ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ డ్రా చేయాలనేది నేర్చుకుందాం. రెండోసారి చాలా 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 ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చూడండి కంపల్సరిగా ఈ ప్రాబ్లం అనేది, ఈ టైప్ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఎగ్జామ్లో ఉండుద్ది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి ఒకసారి ఈ టైప్ ప్రాబ్లమ్స్ నెంబర్ చేంజ్ చేస్తారు కానీ క్వశ్చన్ మాత్రం సేమ్ క్వశ్చన్ వస్తుంది. సో అందుకని నేను చెప్పడానికి కారణం చూడండి ఒకసారి, ఏబీ ఏ లైన్ ఏబీ 19 mm లెంగ్త్, అంటే లెంగ్త్ వచ్చేసి 90 mm అని అర్థమవుతుంది. ఓకే, హీస్ ఇంక్లైన్ 30 degrees. ఓకే, సో ఇంక్లినేషన్ కాదు, ఇంక్లినేషన్ 30 degrees. ఓకే, టు ద కిచ్ అంటే 2 hp అని రాయండి. ఓకే, ఇట్స్ అండ్ ఏ ఈస్ అంటే ఏ యొక్క పొజిషన్ రాసాం, ఏ యొక్క పొజిషన్ ఇక్కడ రాసుకున్నాం. ఎన్ ఏ ఈస్ 12 mm అబౌవ్ ద హారిజాంటల్ ప్లేన్ అంటే 12 mm అబోవ్ ఉన్నప్పుడు హెచ్పి. ఓకే, అబోవ్ హెచ్పి. సో అదే పాయింట్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీపీ. ఓకే, సో ఇన్ ఫ్రంట్ అంటే అది ఆ లైన్ అనేది మనకి ఎక్కడ కనిపించింది, డౌనే కదా, దట్ ఈస్ బీపీ. ఓకే, డౌన్లో కనిపించింది, ఇట్స్ ఫ్రంట్ బీపీ. ఓకే, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీపీ ఇక్కడ వరకు. ఓకే, ఇట్స్ ఫ్రంట్ వ్యూ మెజర్ 65 mm అంటే ఫ్రంట్ వ్యూ మెజర్ అంటే ఫ్రంట్ వ్యూ ఇచ్చేసాడు, ఫ్రంట్ వ్యూ అనేది మెజర్ ఉందంట, మెజర్ అవుతుందంట 65 mm అంటే అన్నాడు. అంటే ఈ ప్రాబ్లం మనకు అర్థమవుతుంది, బోత్ ద ప్లేన్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్ లైన్ అనేది ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్ అనేది అర్థమవుతుంది మనకి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇట్స్ ఫ్రంట్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ అంటాడు అంటే రెడ్యూస్డ్ లైనే కదా, రెడ్యూస్డ్ లెంగ్త్ అంటే ఇక్కడ రాస్తున్నాం, రెడ్యూస్డ్ లెంగ్త్ ఇన్ ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చాడు, 65 mm. అండ్ డ్రా ద టాప్ వ్యూ, ఇప్పుడు ఏం చెప్తున్నాడు టాప్ వ్యూని డ్రా చేయమన్నాడు ఎంతని, అలాగే అండ్ డిటర్మైన్ ఇట్స్ ఇంక్లినేషన్ విత్ బీపీ. ఆ టాప్ వ్యూ అనేది ఎంత ఇంక్లినేషన్ చేస్తుంది వెర్టికల్ ప్లేన్తో అని అడుగుతున్నాడు అన్నమాట. ఇది చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, అంటే చూడండి ఒకసారి, మాకు వాళ్ళు ఇచ్చిన డేటా ఇచ్చాడు. సో ఎలా ఇచ్చినా కానీ ఒకటే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఆ రిఫరెన్స్ లైన్కి అంటే ఆ లైన్కి ఆ పొజిషన్ యొక్క లైన్ ఎలాంటిది మీరు ఎలా తీసుకుంటారంటే బోత్ ద ప్లేన్ ప్యారలల్ ఉన్నదని తీసేసుకోండి, దాన్ని తీసుకున్న తర్వాత ఆ కండిషన్ బట్టి డ్రా చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఒకసారి నేను మళ్ళీ రిపీటెడ్గా ఒకే వర్డ్ యూజ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయమన్నాను, రిఫరెన్స్ లైన్ తీసుకోండి. ఓకే, ఇది రిఫరెన్స్ లైన్ అనుకోండి, ఇది రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్కి మీరు ఏం చేయమన్నాను, బోత్ ద ప్లేన్కి ఇంక్లైన్ ఉంది, సారీ ప్యారలల్ ఉంది అని అనుకోండి అని చెప్పాను. అంటే చూడండి ఒకసారి, అలాగే చూడండి ఒకసారి, సో దీని యొక్క పొజిషన్ చూడండి ఒకసారి, ఇది రిఫరెన్స్ లైన్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎక్స్ అండ్ వై చూడండి ఒకసారి, ఏ ఈస్ 12 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ అంటే ఏ అనే పాయింట్ ఇక్కడ నుంచి 12 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకుంటుంది. ఓకే, అబోవ్ అంటారు కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూనేగా, దట్ ఈస్ ఏ డాష్. దీని యొక్క డిస్టెన్స్ ఎంత, 12 mm, ఇక్కడ మెన్షన్ చేయండి 12 mm. ఓకే, మెన్షన్ చేశాను 12 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ అన్నాడు కాబట్టి అబోవ్ రిఫరెన్స్ లైన్ నుంచి 12 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకున్నా. ఓకే, దాన్ని డ్రాగ్ చేసుకున్నారండి. ఓకే, 20 mm వెర్టికల్ ప్లేన్ అంటే అదే 20 mm టు ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్ అంటే 20 mm అనేది బిలియన కదా, ఇన్ ఫ్రంట్ అంటే బిలియన కదా అనిపించింది. సో
అందుకని బిలో కనిపించగా అంటే 20 mm ఇన్ ఫ్రంట్ అన్నారంటే మన టాప్ ను చూస్తే అదే ఆ లెంత్ అనేది హారిజంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది ఆ ప్రొజెక్ట్ అయ్యింది రొటేట్ చేసి కిందకు వచ్చింది అంటే ఇక్కడ ఉంది అని అనుకుంటాం అంటే ఇది పాయింట్ ఏ బికాస్ ఇట్ ఈస్ ఏ టాప్ వ్యూ సో దీని యొక్క లెంత్ ఈస్ 20 mm చాలా క్లియర్గా చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ లైన్ ప్యారలల్ ఉంది ఫస్ట్ ప్యారలల్ డ్రా చేసుకోండి ఆ లైన్ అనేది బోత్ ద ప్లేన్ ప్యారలల్ ఉంది అనేటట్టు డ్రా చేసుకోండి ఓకే దీని యొక్క లెంత్ అంటే 90 mm అన్నారు కాబట్టి 90 mm డిస్టెన్స్ లో హారిజంటల్ లైన్ డ్రా చేయండి అలాగే కింద కూడా సేమ్ అంటే ఇప్పుడు ఏం పోయింది ప్యారలల్ ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అంతే కదా సో ఈ పాయింట్ ని మనం B1 డాష్ అనుకోండి దీని B1 అనుకోండి ఓకే నెక్స్ట్ కండిషన్ చూడండి ఇంక్లినేషన్ ఇచ్చాడు 30 డిగ్రీస్ టు ద హారిజంటల్ ప్లేన్ అన్నాడు 30 డిగ్రీస్ తో హారిజంటల్ ఉంది అన్నాడు ఇదే ఇదే కదా హారిజంటల్ ప్లేన్ ఓకే ఇదే కదా హారిజంటల్ ఫ్రంట్ వ్యూ ని చూస్తే ఆ ప్యారలల్ ఉన్న ఆ లైన్ యొక్క హారిజంటల్ లైన్ ఇదే కదా ఓకే ఇది హారిజంటల్ తో కొంత ఇంక్లినేషన్ అంటే చూడండి ఒకసారి 30 డిగ్రీస్ తో ఒక లైన్ కొట్టండి మీకు అర్థమైంది అంటే ఆ లైన్ అనేది 30 డిగ్రీస్ తో ఇంక్లినేషన్ చేస్తుంది అన్నాడు అన్నాడు కాబట్టి 30 డిగ్రీస్ తో లైన్ కొట్టాం ఫస్ట్ ఏం చెప్పాను నార్మల్ గా డ్రా చేసుకుంటే 30 డిగ్రీస్ దీని నుంచి 30 డిగ్రీస్ డ్రా చేసుకోవాలి లేదా ఓకే సో ఇది కూడా సేమ్ లెంగ్త్ తో లెంగ్త్ తో ఉండింది సో దాని కోసం ఏం చేస్తారంటే A to B1 సేమ్ డిస్టెన్స్ తో ఒక ఆర్క్ కొట్టండి ఓకే సో మనకి ఈ పాయింట్ B2 వచ్చింది ఓకే సో ఈ పాయింట్ రాగానే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే లోకస్ ఆఫ్ పాయింట్ B2 లోకస్ ఆఫ్ పాయింట్ వచ్చేసిందండి లోకస్ ఆఫ్ పాయింట్ B ఇన్ ఫ్రంట్ వ్యూ వచ్చేసిందండి ఓకే అర్థమైంది చెప్పింది ఏం చేశాను 30 డిగ్రీస్ తో అడిగిన క్వశ్చన్ తో 30 డిగ్రీస్ తో ఒక ఒక లైన్ కొట్టాను అన్నమాట అది ఎంత ఎంత ఉంది అది రెండు ప్యారలల్ అందుకనే సేమ్ రేడియస్ తో ఒక ఆర్క్ కొట్టినప్పుడు మనకి B2 డాష్ వచ్చేసింది దాని నుంచి లోకస్ పాయింట్ ఆఫ్ లోకస్ ఆఫ్ B ఇన్ ఫ్రంట్ వ్యూ వచ్చేసింది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఫ్రంట్ వ్యూ అంటే ఇదే రెడ్యూస్ లెంత్ ఫ్రంట్ వ్యూలో అడిగా చూడండి సార్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ మెజర్ 65 mm అంటే ఇదే కదా రెడ్యూస్ లెంత్ కదా ఆ 65 mm అంటే అది రెడ్యూస్ లెంత్ ఫ్రంట్ వ్యూను టాప్ వ్యూను బోత్ ఇన్క్లైన్ ప్లేన్ కండిషన్లో ఫ్రంట్ వ్యూ అయినా టాప్ వ్యూ అయినా రెడ్యూస్ లెంత్స్ అవి ఓకే సో ఎంత అంటే 65 అన్నారు కాబట్టి A' యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు 65 mm ఒక ఆర్క్ కొట్టండి ఓకే అక్కడ ఇక్కడ కూడా కొట్టండి ఆర్క్ సేమ్ ఆర్క్ ఓకే సేమ్ ఆర్క్ ఇక్కడ కూడా కొట్టండి ఓకే సో ఇక్కడ ఇది ఇది ఫామ్ చేసిందే దీన్ని అంటారు B2 అని దీన్ని మనం ఫ్రంట్ వ్యూ అంతే కదా అంతే కదా ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఉన్న యాంగిల్ ఫ్రంట్ వ్యూ హారిజంటల్ తో చేసే యాంగిల్ ఎంత వస్తే అంత ఇక్కడ ఉన్న యాంగిల్ హారిజంటల్ ప్లేన్ తో హారిజంటల్ తో చేసే యాంగిల్ ఫ్రంట్ వ్యూ ఈ లైన్ ఈ ఫ్రంట్ వ్యూ లైన్ హారిజంటల్ లైన్ తో చేసే యాంగిల్ ఓకే ఇట్ ఈస్ ఎంతైతే అంత ఎంత వస్తే అంత మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్లో సైకిల్ రెండు యాంగిల్ ఎంత ఉందో చూసుకుంటే ఫ్రంట్ వ్యూ యాంగిల్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఇది ఇలా ట్రాక్ చేసుకుంటాం మనం ఇప్పుడు చూడండి ఒకసారి వాడు ఏమడిగాడు డ్రా ద టాప్ వ్యూ ఆఫ్ డ్రా ద టాప్ వ్యూ అన్నాడు డ్రా ద టాప్ వ్యూ అన్నాడు సో దానికోసం మీరు ఇక్కడ చూడండి ఒకసారి అంటే ఈ లైన్ మీదే ఉంటుంది అంటే దీనికి లైన్ ఇలా
that is within a project as the line with the so then you know, the background with the Adanta another Madhya, so then allow the rest of it. Okay, Adanta another Madhya. Next to John Luxer. Next to John Luxer. It comes in E point in G and E line inclined in the other. 30 degrees inclined on the other than the top view. It is a position. So then you like a drag chase into the element. E point in G. దీన్ని మనం B2 ఓకే సో B2 అనుకోండి సో A యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు AB2 కట్ అన్న ఒక ఆర్క్ ని కట్ చేయండి కనిపిస్తుంది కింద మీకు ఒక ఆర్క్ ని కట్ చేయండి ఓకే సో ఇదే పాయింట్ 2 టాప్ వ్యూ అన్నమాట ఇదే మన యొక్క టాప్ వ్యూ ఓకే సో దీన్ని మనం కూడా the locus of locus of point B locus of point B in top view okay then ippudu scale petti length entho chudandi aa length padade draw the top top view draw cheyamannadu kabatti draw chesam what is the ippudu inkokala raavachu వాట్ ఈస్ ద రిడ్యూస్డ్ లెంగ్త్ ఇన్ టాప్ వ్యూ అని అన్నాడు అనుకోండి అప్పుడు ఈ లెంగ్త్ మెజర్ చేసి ఎంత ఉందో చెప్పొచ్చు అన్నమాట అంటే ఒకే క్వశ్చన్ ఇంకో విధంగా అడగవచ్చు డ్రా చేయమన్నాడు ఓకే బట్ వాట్ ఈస్ ద రిడ్యూస్డ్ లెంగ్త్ ఆఫ్ ద టాప్ వ్యూ అన్నాడు అనుకోండి మనకు వచ్చిన దాన్ని అంటే ఇది డ్రాగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వచ్చిన లెంగ్త్ని డైరెక్ట్గా తీసేసుకుంటాను అనమాట ఎంత వస్తే అంత అంటే ఏది ఎంత వస్తే అంత మెజర్ చేసి వేయాస్తారు అలాగే ఆల్ఫా ఎంత వస్తే అంత ఆల్ఫా ఈస్ ఇంక్లైన్ ఆఫ్ ద లైన్ విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ ఇక అలా అడిగితే చేయండి లేకపోతే ఒక అవసరం లేదు డ్రా టాప్ అనగా డ్రా చేస్తాను ఈ లెంత్ ఎంత అడగలేదు కాబట్టి నేను దాని గురించి వెళ్ళదు అడిగితే లెంత్ ఎంత ఉందో చెప్పండి లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ డిటర్మైన్ ది ఇంక్లినేషన్ విత్ VP అంటే వెర్టికల్ ప్లేన్ తో ఎంత ఇంక్లినేషన్ లో ఉన్నా అది ఇదే కదా ఇంక్లినేషన్ సో ఇదే బేటా ఓకే అంటే డ్రా ద టాప్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయమంటాడు అండ్ వాట్ ఈస్ ద ఇంక్లినేషన్ ఆఫ్ VP అంటే VP తో ఇది ఇయాయిలే దీనే అంటారు అన్నమాట ఇంక్లినేషన్ ఆఫ్ VP అని ఓకే వచ్చేసిందా చాలా ఈజీగా వచ్చేసింది మనకి ఈ పాయింట్ కూడా అవసరం లేకుండా వచ్చేసింది ఓకే సో ఇది మనకి డ్రా చేసుకుంటే చేసుకుంటే అది అవసరం లేదు ఓకే అది ప్రాసెస్ బేటా ఎంత వస్తుందో ప్రాసెస్ ఓకే